పాపం సందీప్ కిషన్ సినిమాలన్నీ అలా షెడ్ వెళ్ళిపోతున్నాయో, ఈ డైట్ చేసిన బాడీ కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఈయన వెయిట్ తగ్గే ప్రాసెస్ లో ఈయన మజిల్ కూడా షెడ్ వెళ్ళిపోయింది పాపం. అసలు ఇంతకే డైట్ ఏంటో చెప్పి దుబ్బించుకోబే. స్ట్రీమ్ డైట్ అంటూ చేశానంటే అలా చెప్పి దొబ్బించుకోవాలంటే నువ్వు కూడా ఈ లైక్ బటన్ గట్టి కొట్టి దొబ్బించుకో. బేసిక్లీ నేను డైట్ మెయింటైన్ చేసినాను, నేను వివాహభోజనంకు రాలా. అదన్నమాట, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ఏ లాస్ అవ్వాలనుకున్నా ఫస్ట్ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి, ఈ హోటల్ ఫుడ్ షెడ్ కి పంపించండి. ఈ యొక్క ఫిజిక్ మెయింటైన్ చేయాలి, మీ డైట్ ఏంటన్నా? ఈ యొక్క ఫిజిక్ ఆయన ఫిజిక్ ను ఆయనే రోస్ట్ చేసుకుంటూ పోతే ఇంక నేనెందుకు చెప్పండి ఇక్కడ. తగ్గేదాకా మేజర్ డైట్ ఉంటుంది బ్రదర్, ఏమన్నా తినొచ్చు, కొంచెం అదుపులో తినాలి, మరి ఎక్స్ట్రాగా చేసేయకూడదు. పనికిరాని కట్ చేశారు, ఊరికి అయిపోతారు వెయిట్ లాస్ లు, ఫ్యాట్ లాస్ లు. నీ కష్టపడాలి, కొన్ని ఫుడ్స్ ని షెడ్ కి పంపాలి. నాకు కొంతమంది క్లయింట్స్ అడుగుతారు, బ్రో వెయిట్ లాస్ లు మంచి డీప్ ఫ్రైలు, నూడిల్స్, చాట్లు, పానీపూరిలు తినొచ్చా? తింటూ తగ్గలేము. మరీ డీప్ ఫ్రైడ్ అవాయిడ్ చేయాలి, ఎక్స్ట్రా షుగర్ అవాయిడ్ చేయాలి. 100% తింటూ తగ్గొచ్చు, కానీ హెల్దీగా తగ్గడం వేరు, ఇలా జంక్ ఫుడ్ తింటూ తగ్గడం వేరు. తగ్గడం అనే కాన్సెప్టే ఒక ఫేక్ కాన్సెప్ట్, డైట్ అనేది ఒక ఫేక్ కాన్సెప్ట్ భయ్య. మనం ఏదైనా తినొచ్చు అని అంటే అన్ని దొబ్బు తినేమని కాదు, ఏదైనా హెల్దీ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ ఇలాంటివి, ఇవంతేగాని ఇలాంటి హోటల్లో ఉండే ఫుడ్స్ వాళ్ళు ఏం వేస్ట్ చేస్తారో మనకేం తెలుసు, ఏ నూనెలు వాడతారో, ఏ కారాలు వాడతారో నో. కాబట్టి ఏదైనా మీకు టెంప్టింగ్గా తినాలి అని ఉంటే అదేదో ఇంట్లోనే తినండి. హెల్దీ వేలో తగ్గితే అది మీకు సస్టైన్ చేసుకోలేదు ఉంటది, లేకపోతే ఇంట్లో మజిల్లో సై షెడ్ కెళ్తా. సిక్స్ ప్యాక్ అంత అనవసరమైన పని కూడా లేదు. ఈయన మాత్రం ఇది బాగా యాడ్ చేశారు, ఎందుకంటే నేను ఎప్పుడు నుండో చెప్తాను, సిక్స్ ప్యాక్లు, కండలు పెంచడాలు ఇవన్నీ బాడీ బిల్డర్స్ వదిలేయాలి మనం. ఎందుకంటే వాళ్ళు స్టేజ్లు ఎక్కి కాంపిటీషన్లు, అవార్డులు, రివార్డులు, బోల్డ్ పొందుతారు. మనకు అంత సినిమా అవసరమా చెప్పండి? హ్యాపీగా మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకుందాం, స్లిమ్గా డ్రిమ్గా ఉందాం, కాస్త పడేలా ఉందాం అని ఉంటే చాలు. మరీ సిక్స్ ప్యాక్లు, గిక్స్ ప్యాక్లు అంత పెద్ద కోరికలు మనకు అవసరం. ఒకవేళ ఉంటే అర్థం చేసుకోవచ్చు, ఏదైనా కూడా శ్రద్ధగా మనం చెయ్యాలి అని కసితో చేస్తే సిక్స్ ప్యాక్ అయినా గిక్స్ ప్యాక్ అయినా ఏదైనా మనం చేయగలం. కాకపోతే సిక్స్ ప్యాక్ చేసే ప్రాసెస్లో మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోవద్దు. కార్బ్స్ తగ్గించేయడం, ఫ్యాట్ తగ్గించేయడం, మేజర్ మిస్టేక్స్ చాలా మంది చేస్తారు. దానివల్ల మీకు హార్మోనల్ డెఫిషియన్సీ, ఇంబ్యాలెన్స్ అనేది జరగడం, హెయిర్ లాస్ అవ్వడం, ఏం చూసారా ఇలా మజిల్ లాస్ అవ్వడం, ఇలాంటి చాలా చాలా జరుగుతాయి. ముందు ముందు మీకు అర్థం ఉంది, నేను మరీ అంత క్యాలిక్యులేట్ అది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే మన ఇంట్లో ఏదైనా ఎక్సెస్ ఉన్నప్పుడు అది తగ్గించడానికి క్యాలిక్యులేషన్ ఉంటాయి. రైట్, చాలా మంది ఆ చిన్న రైస్ అట్టు కొంచెం ఎక్కువైనా అమ్మో క్యాలరీస్ ఎక్కువైపోయాయి, అమ్మో ఇది ఎక్కువైపోయింది. గైస్, క్యాలరీస్ అనేవి డెఫినెట్లీ మనం పట్టించుకోవాలి, కానీ డోంట్ గెట్ కాంప్లికేటెడ్. ఒకసారి మనం ఫిట్ అయిపోయాక మెయింటెనెన్సే కాబట్టి అప్పుడప్పుడు మరీ అవుట్ మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయామంటే అప్పుడు చూసుకోవడం. చాలా మంది నా క్లయింట్స్, బ్రో ఎన్ని క్యాలరీస్ తినాలి, 1400 క్యాలరీలు ఫర్ ఎగ్జాంపుల్ తిన్నారనుకోండి మీరు, ఒక 50-100 క్యాలరీలు ఎక్కువైతే ఏం కొంపలు ఏం మునిగిపోతే ఏమైపోవు, బాడీలో కొంచెం ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అది మీరు మళ్ళీ వర్కౌట్ చేసి స్టెప్స్ కౌంట్ చేసుకుని వాకింగ్లు గీకింగ్లు చేస్తే ఆ 100 క్యాలరీలు బర్న్ చేయలేరా? డోంట్ గెట్ మ్యాడ్ ఓవర్ దిస్, పిచ్ ఎక్కిపోవద్దు. 1400 క్యాలరీలు తినాలి, దానికన్నా 1 క్యాలరీ ఎక్కువ తిన్నా ఏదో అయిపోద్ది అని మీ మైండ్లో పెట్టుకుని మీ స్ట్రెస్ లెవెల్స్ని పెంచుకోవద్దు. ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. సో క్యాలరీస్ అనే కాన్సెప్ట్ని మరీ కాంప్లికేట్ చేసుకుంటే మీ బాడీ బేగా షెడ్కి వెళ్ళిపోయి ఇంట్రెస్ట్ దుబ్బుతుంది. తగ్గడానికి క్యాలరీ మెయింటైన్ చూసుకోవాలి, మెయింటైన్. ఎందుకంటే ఒక రోజుకి మీ బాడీ ఇంత క్యాలరీ వాడుతుంది, సో మీరు తినే తిండి ఆ క్యాలరీ కన్నా తక్కువ ఉందంటే ఎక్సెస్ క్యాలరీస్ని, ఫ్యాట్ని మీ డైలీ వర్క్ వర్కౌట్ బర్న్ చేస్తుంది. మీరు ఆఫీస్లో ఉండొచ్చు, కాలేజీలో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, అక్కడ కూడా మీరు కిచెన్ మీటింగ్స్కి వెళ్ళి పట్టుకెళ్ళి 150 గ్రాముల రైస్, 200 గ్రాముల రైస్ అని కొలుచుకున్నారు అనుకోండి, అక్కడ ఫోకస్ అంతా మేమేనే ఉంటుంది. ఎవడో ఒకటి వీడియో తీసి ఇంటర్నెట్లో పెడతాడు, మీరు ట్రోల్ అవుతారు. అవసరమా? ఏదైనా తినండి, కానీ మైండ్ఫుల్గా తినండి. ఎంత తినాలి, ఏం తినాలి అనేది తెలుసుకోండి. ఒక స్పెషల్ డైటీషియన్ పెట్టుకొని దొబ్బించుకోండి. 94 నుంచి 79 దాకా వచ్చారు, అప్పుడు అసలు అది హెల్దీ ప్రాసెస్ కాదు. బట్ వీరి దారిలాగా క్యారెక్టర్ ఆ మూమెంట్ కోసం ఓన్లీ ఐస్ బ్లాక్ కాఫీ నాకు వచ్చింది. అది ఇప్పుడు అర్థమైందా ఈయన మజిల్ ఎందుకు షర్ట్కి వెళ్ళిందో? ఈయనకి తెలుసు ఈయన చెత్త డైట్ చేస్తున్నానని. అయినా కొన్నిసార్లు ఈయన పాపం సినిమా కోసం చేసి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఇలాంటివి పబ్లిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు ట్రై చేయకూడదని నేను వీడియో చేస్తున్నాను. నా వల్ల ఒక ఇద్దరు ముగ్గురు ఓకే ఇలాంటివి ట్రై చేయకూడదు, మరి ఎగ్ వైట్స్, కాఫీ తిని ఉండిపోవడం, లిక్విడ్ డైట్స్ చేయడం, డెఫినెట్లీ యుల్ రీచ్ యువర్ గోల్ ఫాస్టర్. బట్ ఫాస్ట్గా వెళ్తూనే మీరు చాలా షర్ట్కి వెళ్ళిపోతారు, అక్కడ నుండే డైరెక్ట్ రూట్ ఉంటుంది అన్నమాట. అరే చెవులకి మస్తు అనిపించింది ఒక్కసారి అను, మీరు చాలా షెడ్కి వెళ్ళిపోతారు, అక్కడ నుండి డైరెక్ట్ రూట్ ఉంటుంది అనమాట. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. డైట్లో అవ్వని, వర్కౌట్లో అవ్వని, దేంట్లో అవ్వని, లైఫ్లో సక్సెస్ అనేది కూడా ఎంత లేట్గా వస్తే
అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. సక్సెస్ కూడా బేగా వచ్చింది అనుకోండి, మనకి వెయిట్ బేగా తగ్గిపోయి ఉండుకోండి, మనకి బేగా షెడ్కి వెళ్ళిపోతాం, అంతే ఇంకేం లేదు. సో అది ఆనెస్ట్గా హెల్దీ కాదు, అంతకుముందు 6 నెలలు చేసింది చాలా హెల్దీ, బట్ లాస్ట్ పీరియడ్ అనేది ఇంకా ఎలా అనుకునే ప్రాసెస్లో వచ్చేసింది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వడం కోసం తక్కువ తిందాం, తక్కువ తింటే చాలు వెయిట్ లాస్ అయిపోతాం, ఈ డైట్లు గీట్లు అవసరమా అంటే, మీరు తక్కువ తినడం వల్ల వెయిట్ తగ్గుతారేమో, దానివల్ల మీకు చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం అంతా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి, మోటివేషన్ ఉండదు, లైఫ్లో ఏది సాధించలేని స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి లేనిపోని ప్రాబ్లమ్స్ కొనికి తెచ్చుకోవద్దు. వెయిట్ లాస్ అవ్వాలంటే తక్కువ తినాలి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేయండి, ఇట్స్ బుల్షెట్. వెయిట్ లాస్ అవ్వడం కోసం మీరు ఈ డైట్ కరెక్ట్గా తినండి, పద్ధతిగా తినండి, అవుతారు. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, డైట్ అనేది ఒక మహాసముద్రం, దాంట్లో ఒకసారి దూకామనంటే అబ్బో ఎన్నెన్నో ఉంటాయి. ఇంకా నేనే బచ్చాక నేను ఇంక ఎప్పుడెప్పుడు నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకోవాల్సిందే చాలా ఉంది. అలా మీకు కూడా ఏమైనా కొన్ని నేర్పాలా, నాకు తెలిసినవి మీకు డౌట్స్ ఏమైనా అలాంటివి ఈ వీడియో చూసి కొన్నైనా డౌట్లు వస్తాయి కదా మధ్యలో, ఆ మధ్యలో వచ్చే డౌట్లన్నీ ఈ ఇన్స్టాగ్రామ్ వెళ్ళి కొట్టండి, ఫాలో కొట్టినా కొట్టకపోయినా వెళ్ళు చూడు, తగల ఏ నమ్మట్లేదా, నాకు తెలుసు నమ్మని చూడండి, నా క్లయింట్స్ చూడండి ఎలా తగ్గుతున్నా, హోమ్ మేడ్ హెల్దీ వేలో నేను వాళ్ళకి డైట్ ఇస్తున్నాను, ఆ డైట్ చేస్తున్నారు, నో తగ్గుతున్నారు. ప్రూఫ్స్ చూసారు కదా, ప్రూఫ్స్ చూసి కూడా నమ్మకపోతే మిమ్మల్ని ఎప్పుడు బాగు చేయలేదు. చూడటమేనా మరి మీరు కూడా నా క్లయింట్స్లో తగ్గేది ఏమైనా ఉందా, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, బాడీ రికంపోజిషన్, బల్కింగ్, కటింగ్, ఎనీథింగ్. ఒక్క మెయిల్ కొట్టే ఇక్కడ లిమిటెడ్ స్లాట్స్, మరి స్లాట్స్ అయిపోతే నన్ను అడగబా. చాలా మంది చేసిన మేజర్ మిస్టేక్ ఇది. రెగ్యులర్గా మీకు హెల్దీ బెస్ట్ డైట్ అంటే రైస్ని కిన్వాతో రీప్లేస్ చేయండి. కిన్వా తినండి, బ్రౌన్ రైస్ తినండి, వైట్ రైస్ తినద్దు. వైట్ రైస్ తింటే ఏదో లావ్ అయిపోతారు గాయస్, నేను రోజు వైట్ రైస్ తింటుంది, నేను అంత స్లిమ్గా ఉన్నాను. వైట్ రైస్ పాయింట్ కాదు, మీకు తెలుసా 90% బాడీ బిల్డర్స్ అందరూ వైట్ రైస్ తింటారు, బ్రౌన్ రైస్ తింటారు, కిన్వా కూడా తిన. కిన్వా ఇస్ హెల్దీ, మచ్ హెల్దియర్, దాంట్లో చాలా చాలా న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ వైట్ రైస్ తినడం మీకు ఇష్టమైతే అదే తినండి, ఏం కంప్లైం వండుకుపో అన్నట్టు. వీడియో కాల్లో పడి అడగడమే మర్చిపోయాను, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశాను. హెయిర్ స్టైల్ అంటే ఏం లేదు, లాంగ్ హెయిర్ని షార్ట్ హెయిర్ చేసి దుబ్బాలంటే, ఎందుకంటే చిరాకు దుబ్బుతుంది కాబట్టి. మీకు లాంగ్ హెయిర్ ఇష్టమా షార్ట్ హెయిర్ ఇష్టమా, లాంగ్ హెయిర్ ఇష్టం అనుకుంటే లైక్ చేయండి, లేదు షార్ట్ హెయిర్ ఇష్టం అనుకుంటే డిస్లైక్ చేయండి. కానీ డైజెషన్ చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ తిన్నాను మొన్న ఒకసారి, నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పట్టింది, అంత టైం డైజెస్ట్ అవ్వకపోతే చాలా కష్టం కాబట్టి. ఎవరికి పడద్దో ఎవరికి పడదో అది తెలుసుకొని తినండి. 90% అందరూ వైట్ రైస్ తినడమే బెస్ట్. చేతుల్లో పట్టుకున్నప్పుడు నాకు నరాలు బయటకు రావాలి అని, అది అచీవ్ చేయడం చాలా టఫ్, బాడీ అది ఒక లెక్క వద్దు. ఈ కోరిక చాలా మంది అబ్బాయిలకు ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిలకు బాగా ఇష్టం అని చెప్పి. ఇలా మీకు కావాలి అనుకుంటే సింపుల్ అండి, క్యాలరీ డిఫిసిట్లో ఉండి చావండి, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తినండి, గట్టిగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. ఓన్లీ ఎక్కువ కార్డియోకి ప్రిఫరెన్స్ ఇస్తారు, స్ట్రెంత్ ట్రైనింగ్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేస్తే మీకు డెఫినెట్లీ మజిల్ లాస్ అవుతుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ డెఫినెట్లీ మీకు దేనిలో ఉండవు. అమ్మాయిలు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, కార్డియో చేయండి, మీకు కండలు పెరిగిపోవు, కంగారు పడకండి. పొద్దున పూట ఎగ్ వైట్ దోశ, ఓట్స్ విత్ డ్రై ఫ్రూట్స్, కార్న్ఫ్లేక్స్, చాకోస్, ఆమండ్ మిల్క్, బాదాము, క్యాషూ పిస్తా. బ్రేక్ఫాస్ట్ అంతా బాగానే ఉంది కానీ భయ్య ఇక్కడ మెయిన్గా మిస్ అవుతుంది ప్రోటీన్. నాకు తెలిసినంత వరకు ఈయన బ్రేక్ఫాస్ట్లో కానీ ఈయన ఓవరాల్ డైట్ క్యాలరీ ఇంటేక్లో ప్రోటీన్ పర్సంటేజ్ అనేది నాకు తెలిసి ఒక 20% కూడా ఉండదు. మరి అంత తక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఎలా చెప్పండి, ప్రోటీన్ తక్కువ తీసుకుంటే మజిల్ అనేది షెడ్కి వెళ్ళిపోద్ది కాబట్టి అదే జరిగింది. ఎక్స్ట్రీమ్ డైట్ అంటూ చేశానంటే ఎఫ్రై చికెన్, ఎపిగేమియా యోగర్ట్ అంటే పెరుగు, ఈ రెండు మాత్రమే. ఇది కూడా డేంజర్, ఎందుకంటే ఓన్లీ ప్రోటీన్ తింటూ ఈ పెరుగు తినడం వల్ల కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి బాడీలో రావు, మనకి ఇనఫ్ న్యూట్రియన్స్ అనేవి మన బాడీలో ఇనఫ్ క్వాంటిటీలో వెళ్ళలేకపోతే దానివల్ల వచ్చే దారుణాలు అసలు భరించలేదు. ఇది ఒకటి, లడ్డు ఒకటి జరిగిందంటే ఆ రోజు 2 డబ్బాలు ఇంటికి వస్తాయి. కాదండి, బేసిక్గా డైట్ మెయింటైన్ చేస్తారంటే స్వీట్ ఎలా తింటారు సార్ మీరు? ఇప్పుడు తింటున్నా. ఓకే, ఇప్పుడు మెయింటైన్ చూడండి ముందు. పాప ఇలాంటి స్వీట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చూసి చాలా జాలేస్తుంది నాకు, ఎందుకంటే పాప వాళ్ళు ఏదైనా తిన్న లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ స్వీట్ లేకపోతే వాళ్ళకి ముద్ద దిగదు అనమాట. లాస్ట్లో తిన్న తర్వాత ఒక స్వీట్ ఇలా తిందామని వేస్తారు, ఆ బాక్స్ అంతా అలా అయిపోద్ది, మీ క్యాలరీస్ ఎక్కడికి వెళ్ళిపోతాయి. స్వీట్ వల్ల మెయిన్గా వచ్చే మైనస్ ఏంటంటే మీకు ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ చేస్తాయి, దానివల్ల మీకు చాలా చాలా యూనో వెయిట్ అనేది గెయిన్ అవుతారు, నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ బీపీలు, షుగర్లు ఇది అది రాకుండా ఉండాలంటే న్యాచురల్ స్వీట్స్ని కన్స్యూమ్ చేయండి, అంటే బెల్లం ఇలాంటివి, అంటే లైక్ ఇప్పుడు డార్క్ చాక్లెట్ కొన్ని న్యాచురల్గా దొరుకుతాయి మరి, కోకో ఇవన్నీ కూడా అంటే కన్స్యూమ్ చేయడం ట్రై చేయండి. ఎస్పెషల్లీ బేకరీ స్వీట్స్ కానీ బేకరీ ఐటమ్స్ ఎక్కువ అవాయిడ్ చేయడం ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేయడమే కాదు, ఆర్టిఫిషియల్ షుగర్స్, కలర్స్ ఇవన్నీ వాడతారు, వాటికి మనం తొందరగా ఎందుకు అడిక్ట్ అయిపోతాం, బికాస్
అవి మంచివి కావు కాబట్టి. అదే ఇప్పుడు మనకి హెల్దీ ఫుడ్ అనుకోండి, అబ్బాయి ఏం తింటాం, ముఖ్యంగా ఇలాంటి స్వీట్స్ గీట్స్ ఏమైనా ఉంటే తినొద్దు అన్నట్లే. కాకపోతే ఒక పద్ధతిగా వీక్ ఒకసారి, ఇప్పుడు మా క్లయింట్కి నేను చీట్ డే ఇస్తాను, ఆయన ఏం చేస్తారంటే ఆ వీక్లీ ఆ ఈ స్వీట్ తినాలి ఒక వీక్ ఇవి ఇలా పెట్టుకుంటారు అనమాట. సో మండే మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సండేకి మీరు స్వీట్ తినాలనే టార్గెట్ పెట్టుకోండి. సో మండే టు సాటర్డే గట్టిగా చేయండి డైట్, ఆ సండే కోసం ఎదురు చూడండి, సండే స్వీట్ తినండి, మళ్ళీ రిపీట్, మళ్ళీ సండే, ఇలా ఒక పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ పెట్టుకున్నారంటే స్వీట్స్ తింటూ కూడా మీరు తగ్గొచ్చు, బట్ ఇన్ లిమిట్. ఇది ఒకటి, లడ్డు ఒకటి జరిగిందంటే ఆ రోజు రెండు డబ్బాలు ఇంటికి వస్తాయి. డబ్బల్ డబ్బాలు లేపిస్తారు అనుకోండి ఇంలాగా, అప్పుడు మీకు బేగా వెళ్ళిపోతారు షెడ్కి, మజిల్ లాస్ అయ్యి మనకు అర్థమైపోద్ది. ఇక్కడ సడన్గా సైడ్ లైటింగ్ హ్యాంగింగ్ వస్తుంది. చాలా మందికి ముఖ్యంగా ఉండే ప్రాబ్లం ఇదే, బెల్లీ ఫ్యాట్. నా నడువు మాత్రం ఇటు సైడ్ ఎంత ఉంటుంది, ఇలా పట్టుకోవచ్చు దాన్ని, ఇటు సైడ్ మళ్ళీ ఇలా పట్టుకోవచ్చు. అంటే సైడ్ టైర్లు ఉంటాయి చూడండి ఎంతెంత ఉంటాయి, అవే మేజర్ రీజన్ కదా మీరు వెయిట్ లాస్ ఇవన్నీ చేద్దాం అనుకోవడానికి. మీకు కూడా అలా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎస్, ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ చేసినప్పుడు చాలా మంది నా క్లయింట్స్ కూడా నన్ను అడుగుతారు ఏంటంటే, బ్రో మంత్ అయిపోయింది ఏంటి పెద్ద రిజల్ట్ ఏం రావట్లేదు, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది రిజల్ట్ రావట్లేదు అని నిరుత్సాహపడిపోతారు. గాయస్ మీకు చెప్పాల్సింది ఒకటే, మీకు తక్కువైంది ఏంటో తెలుసా, పేషెన్స్. సో ఏ పనైనా మీరు పేషెన్స్తో చేస్తే డెఫినెట్లీ రిజల్ట్ కనిపిస్తుంది. చాలామంది 3 నెలలు చేసా ఇది మన వల్ల కాదులే అని గివప్ ఇచ్చేస్తారు, అలా గివప్ ఇస్తే మీరు షెడ్కి వెళ్ళిపోతారు. నాకు ఆఫ్టర్ పాయింట్ నాకు ఏంటి, ఎన్నా చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఎంత తిన్నా కరగదు, ఏంటి ది ఫస్ట్ 3 మంత్స్ ఇస్ వెరీ టఫ్. నీకు అంత అనుకున్నంత రిజల్ట్స్ కనిపి. కొంతమందికి 4 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అది వాళ్ళ బాడీ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. ఆ టైంలోనే మీరు కొంచెం ఫోకస్డ్గా మీరు ఎలాగైనా ఇది అవుద్ది అని మీరు కసిగా పెట్టుకుంటే అవ్వద్దంటూ ఏమీ లేదు. అది వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా కూడా దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వండి, హెల్దీగా తగ్గిస్తా ఉంది. మీకు జిమ్స్లోని లోకల్ ట్రైనర్స్, కొంతమంది ఫేక్ ట్రైనర్స్ మన యూట్యూబ్లో చెప్తా ఉంటారు, 1 వీక్లో 7 కేజీస్ తగ్గిపోయారు, 1 మంత్లో 20 కేజీస్ తగ్గిపోయారు. ఇలాంటి అకాడమీలు ఏంటంటే జనాల్ని ఎగ్జైట్ చేయాలి. ఇప్పుడు 1 వీక్లో 7 కేజీలు అంటే గుడ్డికి వెళ్ళి జాయిన్ అయిపోతారు కదా. సో అవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. అవి నాకు తెలియక కాదు, నాకు రాక కాదు, బికాజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేసి ఇటు సైడ్ వచ్చాను, నాకు ఇంకా తెలుసు అనమాట అలాంటి టాక్టిక్స్, జనాల్ని ఎలా బుట్టలో వేయాలో. కానీ నేను ఎప్పుడు జెన్యున్గా హానెస్ట్గా ఎందుకు టైం పడుతుంది, లేట్ అవుద్ది, బేగా రాదు అని ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నాను, బికాస్ దట్స్ ద రియాలిటీ. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా మోసపోకూడదు అనే నేను ఇలాంటి ఫిట్నెస్ ఫ్లాప్లు అవ్వని, రోస్ట్లు అవ్వని ఇవన్నీ చేస్తున్నాను. మీరు అందుకే అవన్నీ షేర్ చేసి దొబ్బండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, ఇలా మోసం పోకుండా ఉండాలి, వెయిట్ తగ్గడం అంత ఈజీ కాదు, అంత సులభంగా అంత ఫాస్ట్గా తగ్గలేరు అని తెలియాలంటే ఒక లైక్ గట్టిగా కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్, ప్రతి షేరు, ప్రతి కామెంట్ కూడా 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చాలామంది నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, బ్రో నాకు మోటివేషన్ రావట్లేదు బ్రో చేయడానికి, కసి రావట్లేదు బ్రో, ఏం చేయాలి బ్రో అని. ఏం లేదు, సింపుల్గా నీ బట్టలన్నీ ఇప్పేసి అద్దం ముందు నేను నువ్వు చూసుకో, ఆటోమేటిక్గా వచ్చి తగలాడతాను. ఇంతకు ఎవరైనా మన ఛానల్లో డైటింగ్ స్టార్ట్ చేద్దాము, వెయిట్ లాస్ అవుదాం, ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటే మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అయితే మీకు ఏం చేయాలో బాగా తెలుసు. ఈ సీన్ అనదో ఫిట్నెస్ రోజు.